అంతా పురపాలక ఎన్నికల విజయ దుందుబి మోగిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసం నమ్మకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి విశ్వాసం ప్రజల నాడి నుంచి ఇవాల్ మనందరికీ కూడా అర్థమవుతుంది 98% మున్సిపాలిటీలు గాని కార్పొరేషన్లు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీర్పిచ్చారు ప్రజలకున్న విశ్వాసం నమ్మకం మా ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పెద్ద ఎత్తున ఉంది ఇంత ఆనందోత్సాహాల్లో ఈ రోజు మళ్ళీ కొత్తగా పార్లమెంట్ ఉప ఎన్నిక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఈ రోజు అనౌన్స్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఖాళీని మా పార్లమెంట్ సభ్యుడే గతంలో కిట్ శేషులు శ్రీ బలి దుర్గా ప్రసాద్ గారిని హఠాత్తుగా ఆయన మరణించడంతో ఖాళీ అయినటువంటి స్థానానికి ఇవాళే మా ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత అభ్యర్థిని ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం గురుమూర్తి గారి పేరుని ఖరారు చేసి ఈరోజు పార్లమెంట్ కి మా అభ్యర్థిగా నిలబెట్టుకుంటున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన ఇవన్నీ కూడా రేపటి ఎన్నికల లక్ష్యాలను చేరడానికి పెద్ద ఎత్తున మాకు ఉపయోగపడతాయి ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఉండేది నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో చిత్తూరు జిల్లాలో 3 స్థానాల్లో ఉన్నాయి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సత్యవేడు శ్రీకాళహస్తి తిరుపతి ఈ 3 నియోజకవర్గాలు కలిపి 7 నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నిక జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి ఇవన్నీ ఒకసారి ఎన్నికలు జరిగిన సందర్భాన్ని గమనిస్తే ఒక్క మాటగా ప్రజా తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందనేది తేటతెల్లమైంది నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో రిజల్ట్స్ వచ్చాయి ఇంతకన్నా పెద్ద తీర్పు వేరుగా ఉంటుందని చెప్పి మేమైతే ఊహించడం లేదు ఇవాళకి ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకి కాబట్టి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నిక ఏప్రిల్ 17వ తారీఖు పోలింగ్ మే 2వ తారీఖున కౌంటింగ్ చూస్తే కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా మా విజయం అనేటువంటిది నల్లేరుపై నడకలేదు కాబట్టి మేమెవరం కూడా ఇవాళ ఎన్నికల గురించి రెండవ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ప్రజల యొక్క విశ్వాసం మా పట్ల ఉంది ఆ విశ్వాసాన్ని మేము చూరగొంటాం ఇప్పటికే గత ఎన్నికలతో పోలిస్తే తిరుపతి పార్లమెంట్ లో ఓటర్ల సంఖ్య 16,50,453 మంది ఓటర్లు ఉంటే పోయిన ఎన్నికల్లో పోలైంది 12,87,734 ఓట్లు పోలయ్యాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ గారు మా అభ్యర్థిగా ఉంటే 7 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఓట్ల మొత్తం చూస్తే 7,22,877 ఓట్లు ఆయనకు ఒక్కడికే పోలేదు మా తర్వాత 2వ స్థానంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పోలైంది 4,94,501 ఓట్లు మాత్రం పోలేదు అక్కడనే దాదాపుగా 2 లక్షల పైచిలకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ గారు గెలుచుకోవడం జరిగింది మరి ఇప్పుడు చూసినప్పుడు 1.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలకున్న విశ్వాసం నమ్మకం ఎలా ఉంది అని అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే ప్రజలు ఎంత ధైర్యంతో ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో ఒక నాయకుడిని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళు తేటతెల్లమైంది ఈ పురపాలక ఎన్నికల్లో అలాగే గ్రామ పంచాయతీలు నిన్న కాకుండా
ఒక నెల ముందు జరిగే ఏ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినా 100కి 90%, 94%, 98% పూర్తిగా మాకు అనుకూలమైన వాతావరణం వచ్చింది. కాబట్టి అటు గ్రామ పంచాయతీల్లో ఇటు ఏకగ్రీవాలైనటువంటి ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ స్థానాలు, మున్సిపాలిటీలు ఇవన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఒక విశ్వాసాన్ని చూపిస్తున్నారనేటువంటిది ఇక రాబోయేటువంటి ఏప్రిల్ 17వ తారీఖున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత అభ్యర్థిగా ఎంపిక కాబడి తిరుపతి పార్లమెంటుకి పంపించబడేటువంటి డాక్టర్ గురుమూర్తి గారి యొక్క ఎంపిక సునాయాసమవుతుందని, ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా మా పార్టీని మళ్ళీ దుర్గాప్రసాద్ గారికి వచ్చినటువంటి 2.5 లక్షల ఓట్ల పైచెరుకు మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చి దాదాపు 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో మేము తప్పకుండా గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. ఇవాళ మా కార్యకర్తలు, మా నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ ఒకే మాటగా ఒక కట్టుబాటులో పనిచేస్తున్నాం, ఒక తాటి మీద నడుస్తున్నాం. మాకు దిశ దశ నిర్దేశించేటువంటి వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటుంది. మా అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారి యొక్క విజయం తప్పకుండా మరొక ఎంపీని మేము మరి ఈరోజు బై ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారికి తిరుపతి పార్లమెంట్ నుంచి కానుకగా ఇవ్వడానికి ఈ 7 అసెంబ్లీ స్థానాల్లోని ప్రజలు వేచి చూస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాన్ని సాధిస్తుంది. 3.5 లక్షల ఓట్ల పైచిలికే మా యొక్క మెజారిటీ ఉంటుందని చెప్పి మేము ప్రగాఢమైన విశ్వాసంతో పనిచేస్తున్నాం. ఇక రాబోయేటువంటి ఏప్రిల్ 17వ తారీఖున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత అభ్యర్థిగా ఎంపిక కాబడి తిరుపతి పార్లమెంటుకి పంపించబడేటువంటి డాక్టర్ గురుమూర్తి గారి యొక్క ఎంపిక సునాయాసమవుతుందని, ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా మా పార్టీని మళ్ళీ దుర్గాప్రసాద్ గారికి వచ్చినటువంటి 2.5 లక్షల ఓట్ల పైచెరుకు మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చి దాదాపు 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో మేము తప్పకుండా గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. ఇవాళ మా కార్యకర్తలు, మా నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ ఒకే మాటగా ఒక కట్టుబాటులో పనిచేస్తున్నాం, ఒక తాటి మీద నడుస్తున్నాం. మాకు దిశ దశ నిర్దేశించేటువంటి వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటుంది. మా అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారి యొక్క విజయం తప్పకుండా మరొక ఎంపీని మేము మరి ఈరోజు బై ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారికి తిరుపతి పార్లమెంట్ నుంచి కానుకగా ఇవ్వడానికి ఈ 7 అసెంబ్లీ స్థానాల్లోని ప్రజలు వేచి చూస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాన్ని సాధిస్తుంది. 3.5 లక్షల ఓట్ల పైచిలికే మా యొక్క మెజారిటీ